ఈరోజు దేవుని వాగ్దానం ప్రియ స్నేహితులారా ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలుగా ఆయన ఎన్నుకున్న ప్రజలుగా మనము ఈ లోకములో జీవిస్తూ ఉన్నాం మన జీవిత యాత్రలో మనం ఏ స్థలానికి వెళ్ళినప్పటికీ ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ ఎక్కడికి పిలువబడినప్పటికీ ఆ స్థలములో మనము అగ్రస్థానాలు కోరకూడదు ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో నిన్ను చూడాలంటే నిన్ను నీవు తగ్గించుకోవాలి ఆ స్థలమే కావచ్చు ఆ ప్రాంతమే కావచ్చు ఆ సంఘటనలే కావచ్చు ప్రతి విషయంలో నిన్ను నీవు తగ్గించుకుంటే నిన్ను దేవుడు నీవే స్థితిలో ఏ స్థలంలో ఏ ప్రాంతంలో నీవున్నా నిన్ను హెచ్చించగలిగిన శక్తిమంతుడు అందుకై దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు మన జీవితములో కలుగునుగాక ఆమేన్ తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం